డాక్టర్ గారు, అసలు ఏ టెస్టుల ద్వారా గుండె బలహీనమైందని తెలుస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? దీనికి సరైన సమాధానం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. గుండె బలహీనంగా ఉండడానికి కారణాలు చాలా ఉంటాయి. కామన్గా యూజువలీ 30-40 ఏళ్ళ తర్వాత గుండెలో కనుక బ్లాక్స్ వచ్చినట్లయితే, హార్ట్ అటాక్ ప్రాబ్లం, గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లయితే, ఆ బ్లాక్స్ వల్ల గుండెకి రక్త ప్రసారం సరిగ్గా జరగగా గుండె డ్యామేజ్ అయ్యి గుండె బలహీనపడే అవకాశం ఉన్నది. సో ఇది చాలా కామన్గా వస్తుంది. మిగతావి బ్లాక్స్ లేకపోయినా సరే ఒట్టి షుగర్ వల్ల, గ్లూకోజ్ టాక్సిటీ అంటే రక్తంలో షుగర్ పెరగటం వల్ల, ఆ షుగర్ వల్లనే కండ డ్యామేజ్ అవ్వటం, దానివల్ల గుండె కామన్గా వీక్ అవ్వచ్చు. కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి గుండె వీక్ అవ్వచ్చు. ఇవి కామన్గా అన్కామన్గా చాలా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్ మందులు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల గుండె బలహీనపడుతూ ఉంటుంది. సో యూజువలీ కారణం తెలుస్తుంది మనకి కొన్ని కొన్ని, ఆల్మోస్ట్ లైక్ 40% వరకు కారణం తెలియకపోవచ్చు మనకి. గుండె ఇవేమీ లేకుండా కూడా గుండె బలహీనంగా ఉండొచ్చు. ఇంకొక కామన్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్, మద్యం సేవించిన తర్వాత ఇనీషియల్గా ఏమిటంటే టెంపరరీగా గుండె కండ బలహీనపడుతుంది, కానీ కంటిన్యూస్గా ఎక్కువ మోతాదులో మద్యం సేవించే వాళ్ళకి ఆ గుండె వీక్ అవ్వడం ఏదైతే ఉందో అది పర్మనెంట్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఇనీషియల్గా ఇది రివర్సిబుల్, ఆ తర్వాత అది ఇర్రివర్సిబుల్ బేసికలీ. సో ఇవి గుండె బలహీన పడటానికి, ఇవి గుండె కండ బలహీన పడటానికి ఇవి కొన్ని కారణాలు. సో గుండె బలహీన పడిన తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి రోగ లక్షణాలు ఏమిటి? యూజువల్గా సింపుల్గా చెప్పాలి అంటే గుండె కుడి ఎడమ రెండు ఉంటాయి. సో కింద ఛాంబర్స్ వెంట్రికల్స్ అంటారు. సో కుడి పక్కన కనుక గుండె కండ బలహీన పడినట్లయితే వాళ్ళకి కాళ్ళ వాపులు రావడం, సో నిస్సత్వం ఉండటం, వీక్నెస్ ఉండటం, ఏ పని చేయడానికి వాళ్ళకి ఎనర్జీ లేకపోవటం, ఇంకా ఎర్లీ స్టేజెస్లో వాళ్ళకి డిప్రెషన్ లాగా అంటే ఉత్సుకత లేకపోవడం ఏ పని చేయడానికి, ఇట్లాంటివి ఉంటే ఉండొచ్చు. ఎడం పక్కన గుండె కండ వీక్ అయితే కనుక అది యూజువలీ ఊపిరితిత్తుల్లో నీరు పడుతుంది. నీరు పట్టడం వల్ల ఇనీషియల్గా వాళ్ళకి ఆయాసం లాగా రావడం. సో ఆయాసం ఇనీషియల్గా ఎలా వస్తుందంటే ఏ పని చేసినా మెట్లు ఎక్కినా అలా రావడం. సో అలా మొదలైనటువంటి ఆయాసం, చిన్న చిన్న బరువులు ఎత్తిన ఆయాసం రావడం, అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే చిన్న పనులు చేసినా, మాట్లాడినా, స్నానం చేసినా, అన్నం తిన్నా ఆయాసం రావడం. ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళకి పగలకంటే రాత్రిపూట ఆయాసం ఎక్కువ రావడం, అంటే పడుకుంటేనే వాళ్ళకి కష్టం రావడం, అంటే పడుకుంటే ఇమీడియట్గా ఆయాసం పెరిగి వాళ్ళు కూర్చోవలసిన అవసరం రావడం. ఇంకా ఫైనల్ స్టేజెస్లో వాళ్ళకి మామూలుగా ఒక చోట కూర్చున్నా సరే, రెస్ట్లో ఉన్నా సరే వాళ్ళకి ఆయాసంగా ఉండటం. దీంతో పాటుగా వాళ్ళకి అఫ్కోర్స్ కాళ్ళవాపులు, ఒక్కొక్కసారి పొట్టవాపు, ముఖం వాపు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా గుండె కండ అంటే గుండె బలహీన పడితే కనుక వచ్చేటటువంటి రోగ లక్షణాలు బేసికలీ. కాళ్ళ వాపులు అంటే కాళ్ళలోనే వాపులు ఎందుకు వస్తాయి అంటే, మన మనిషి నుంచున్నప్పుడు గ్రావిటీ డిపెండెంట్గా ఈ భూమి ఆకర్షణ శక్తి వల్ల ఎక్కువ కాళ్ళల్లో నీరు స్టార్ట్ అవుతుంది తప్ప యూజువల్గా శరీరం అంతా నీరు పడుతుంది. సో కాళ్ళలో ఫస్ట్ కాళ్ళ లోపలి భాగంలో కాళ్ళ వాపులు రావడం స్టార్ట్ అవుతుంది. కాళ్ళ బయట భాగం వచ్చినట్టు యూజువల్గా ఫ్యాట్ ఉంటుంది ఆడవాళ్ళలో ఎక్కువ. సో కాళ్ళు లోపల భాగంలో, మీడియల్ మ్యాలోస్ అంటారు, రెండు కాళ్ళు ఇలా నుంచున్నప్పుడు లోపల భాగంలో కనుక వాపునట్లయితే అది నీరు పట్టినట్లు లెక్క. గుండె మిగతా కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు, బట్ కామన్గా గుండె కారణం గుండె బలహీన పడితే ఉండొచ్చు. అది మెల్లమెల్లగా పాదాల నుంచి అలా పిక్కలు, మోకాళ్ళు అలా పైకి పైకి పోతూ ఉంటుంది. ఇదే కాళ్ళలోనే కాదు, పొట్టలో నీరు ఉంటుంది, ఊపిరితిత్తుల నీరు ఉంటుంది, ముఖం నీరు ఉంటుంది, ఇవంతా కూడా శరీరం అంతా కూడా నీరు ఉండి ఇట్లాంటి వాళ్ళకి కాళ్ళలో ఎక్కువ కనిపించే అవకాశం అంటూ ఉంటుంది. ఇకపోతే దీనికి ఈ పరీక్షలు, ఏ పరీక్షలు చేస్తే గుండె బలహీనపడని తెలుసుకోవడం. సో కామన్గా మనం ఈసీజీ తీస్తారు, ఈసీజీలో కొంత మనకు ఐడియా వస్తుంది. కానీ డయాగ్నోస్టిక్ టెస్ట్, బెస్ట్ టెస్ట్ ఏంటంటే దీనికి 2D ECO కార్డియోగ్రామ్ అంటారు. 2D ECO అంటారు, ECO అంటారు. సో ఇది పొట్టకు చేసినటువంటి అల్ట్రాసౌండ్ పరీక్ష ఏదో చేస్తారో మీరు, అట్లాంటి అల్ట్రాసౌండ్ పరీక్ష గుండెకు కూడా చేస్తారు. 2D ECO, 2D ECO, 3D ECO ఉన్నాయి, 4D ECO ఉన్నది. కామన్గా అన్ని చోట్ల అవైలబుల్ అనేది ECO కార్డియోగ్రామ్, 2D ECO. ఇది చాలా సింపుల్ టెస్ట్, పూర్తిగా నాన్ ఇన్వేసివ్ అంటే ఎలాంటి నొప్పి లేనటువంటి, పైన స్కాన్ చేసేటటువంటి సింపుల్ పరీక్ష ఇది. సో ఆ దాంట్లో గుండె సామర్థ్యం తెలుస్తుంది, గుండె బలం తెలుస్తుంది. సో నార్మల్గా ఎవరికైనా సరే 50-55% కంటే ఎక్కువగా పంపింగ్ కెపాసిటీ ఉన్నట్లయితే గుండెకి అది నార్మల్ అని లెక్క. 50-55 నుంచి, నిజంగా చెప్పాలంటే 50 నుండి 55 మధ్యలో ఉండొచ్చు.
సో ఈ 50-55 నుంచి 75% దాకా కూడా నార్మల్లే. సో 50 కంటే తక్కిందంటే గుండె పంపింగు, అది గుండె బలహీన పడుతుంది అనొచ్చు. కానీ ఇది బార్డర్ లైన్. సో 40% ఈజ్ వాటర్ షెడ్ అన్నమాట. ఎక్కడైతే గుండె పంపింగ్ 40% కంటే తగ్గిందో ఖచ్చితంగా దానికి సీరియస్ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. 40 నుండి 50 మధ్యలో ఉంటే అది మైల్డ్ అంటాం, 40 కంటే తగ్గిందంటే అది మోడరేట్ గుండె బలహీనత అంటాం, మోడరేట్ ఎల్వీ డిస్ఫంక్షన్ అంటారు. అంటే గుండె పంపింగు మోడరేట్గా మధ్యస్థంగా తగ్గింది అని. 30% కన్నా తక్కువ ఉంటే సివియర్గా గుండె పంపింగ్ తగ్గింది అనుకోవాలి. 30, 40, 50 ఈ మూడు నెంబర్లు. 30 కంటే తగ్గితే సివియర్, 30 నుండి 40 దాకా మోడరేట్, 40 నుండి 50 దాకా మైల్డ్, 50 దాటిన తగ్గితే కనుక నార్మల్. సో గుండె పంపింగ్ చూసినప్పుడు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. మీరు ఈకో చూసినప్పుడు ఈఎఫ్ లేదా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేటటువంటిది ఒక చివర రాసి ఉంటుంది, దానిలో పర్సంటేజ్ వేస్తారు ఏ డాక్టర్ అయినా ఈకో చేసినప్పుడు, అది చూడండి. సో దాన్ని బట్టి గుండె సామర్థ్యం ఏంటో అనేది ఈకో చేసిన వాళ్ళు నిర్ణయిస్తారు. సో దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా బెటర్ టెస్ట్ కావాలనుకుంటే దీనికి అదే ఎంఆర్ఐ, గుండెకి చేసే ఎంఆర్ఐ. గుండె ఎంఆర్ఐలో కూడా ఇట్లాగే. సో గుండె సామర్థ్యం వాళ్ళు ఇంకా బెటర్గా మెజర్ చేసే అవకాశం ఉంటుంది. సో దాంట్లో కూడా అంతే, వాళ్ళు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని ఇస్తారు. ఎజెక్షన్ ఫ్రాక్షన్ పర్సంటేజ్ 30, 40, 50 బట్టి గుండె సామర్థ్యం మైల్డ్గా తగ్గిందా, మోడరేట్గా తగ్గిందా, సివియర్గా తగ్గిందా అనేది నిర్ణయించడం అవుతుంది. ఇకపోతే ట్రీట్మెంట్ అంటూ ఏం చేయాలి, గుండె ఎందుకు బలహీనపడిందో కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ బ్లాక్స్ వచ్చాయా, బ్లాక్స్ వస్తే ఒక రకంగా మంచిది. ఎందువల్ల అంటే బ్లాక్స్ వల్ల గుండె బలహీనపడింది అనుకోండి, ఆ బ్లాక్స్ తీసేస్తే గుండె ఇమీడియట్గా పంపింగ్ పెరిగే అవకాశం ఉన్నది. సో బ్లాక్స్ ఉన్నాయా అని చూస్తాం, యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తాం. యాంజియోగ్రామ్ పరీక్షలో ఒకవేళ బ్లాక్స్ కనిపించినట్లయితే, బ్లాక్స్ క్లీన్ చేసినట్లయితే లేదా బైపాస్ చేసినట్లయితే గుండె పంపింగ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నది. ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆల్కహాల్ ఆపమని చెప్తాము. లేదా ఇంకా ఇప్పుడు మనం ఇంతగా డిస్కస్ చేసిన కారణాలు, క్యాన్సర్ మందుల ద్వారా ఉంటే ఆ ముందే ఆ డాక్టర్ చెప్పినట్లయితే ఆ క్యాన్సర్ మందు మోతాదు వాళ్ళు మార్చడము లేకపోతే కొత్త మందుకు పోవడము చేయడం అంటే జరుగుతుంది. సో ఇంకా కొన్ని మందుల వల్ల రావచ్చు. ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు వెతుకుతారు డాక్టర్, వెతికి ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసే ప్రయత్నం చేస్తారు. వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఎప్పుడైతే గుండె బలహీన పడుతుందో కొన్ని కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో అది చెప్పడం కష్టం. ఇవంటే ఇడియోపతిక్ అంటారని మనకు కారణం తెలియదు, ఎందుకు గుండె బలం పెరిగిందో కూడా తెలియని కారణాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం మందులు వేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇకపోతే ట్రీట్మెంట్ వరకు వస్తే, వన్స్ సి కార్డియాలజిస్ట్లో ఏమి చేసినా, ఏమి ట్రీట్మెంట్ చేసినా గుండె బలం ప్రిజర్వ్ చేయడానికే మన అల్టిమేట్ లక్ష్యం. వన్స్ గుండె బలం వీక్ అయిన తర్వాత మనం చేయగలిగింది తక్కువ ఉంటుంది బేసికలీ. ఇప్పుడు బైపాస్ చేసినా, స్టెంట్ వేసినా, ఏం చేసినా కూడా గుండె బలం ప్రిజర్వ్ చేయడానికి. గుండె బలం బాగుంటే మీ గుండె అతని మనిషి లైఫ్ లాంగ్ అంటే లాంగివిటీ పెరుగుతుంది బేసికలీ. సో గుండె బలం తగ్గిన తర్వాత ఇనీషియల్గా మందులు తప్ప వేరే మార్గం లేదు. సో మందులు జాగ్రత్తగా వేసుకోవటం, ఇప్పుడు చాలా మంచి మందులు వచ్చాయి. సో మందులు డీటెయిల్స్లో పోవక్కల్లా, చాలా ఇప్పుడు కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ కూడా గుండె పంపింగ్ ప్రిజర్వ్ చేయడానికి కొత్త మందులు వచ్చాయి. సో దాని ద్వారా మనం పంపింగ్ కొంచెం పెంచే సామర్థ్యం మనం తీసుకురావచ్చు. సో ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళు మందులు వేసుకుంటూ ఉండాలి తప్పనిసరి. అలా మందులు వేసుకుంటూ ఉంటే గుండె పంపింగ్ ఆల్మోస్ట్ లైక్ 20% నుంచి మొదలయ్యి పూర్తిగా నార్మల్ అవ్వడం కూడా నాకు అడుగుతుంది, నేను చాలాసార్లు చూశాను. ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పేషెంట్లను కూడా కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడం నేను చాలాసార్లు గమనించాను బేసికలీ. సో కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ మందులతో సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మన చాయిస్ ఆఫ్ మందులతో కరెక్ట్గా మందులు కనుక వాళ్ళు వాడుతూ కూడా గుండె పంపింగ్ పెరగట్లేదు సరి కదా, గుండె వీక్ అవుతుంది అనుకోండి, మనం చేసేది మందులతో చేసే అప్పుడు తక్కదు. అంటే అంతకంటే మనం చేసేది లేదు కాబట్టి మందులు కంటిన్యూ చేస్తూ కొన్ని రకాలైనటువంటి పరికరాలు గుండెలో అమర్చవచ్చు. కొన్ని పేస్ మేకర్ లాంటి పరికరాలు ఉంటాయి, దాని బైవెంట్రికులర్ పేసింగ్ అంటారు. అట్లా పేస్ మేకర్ లాంటి పరికరాలు గుండెలో అమర్చడం ద్వారా మన గుండెకి హెల్ప్ చేయొచ్చు. ఇవి అన్ని రకాల గుండె వీక్ అయినటువంటి వాటికి పనికిరాదు, కానీ గుండె వీక్ అయిన వాళ్ళల్లో, గుండె బలహీనంగా ఉన్న వాళ్ళల్లో ఒక 30-40% మందికి మాత్రం ఈసీజీలో మార్పులు వస్తాయి. వాళ్ళకి ఈసీజీలో మార్పులు వచ్చిన వాళ్ళకి ఈ పేస్ మేకర్ థెరపీ వల్ల గుండె పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది కూడా పనిచేయని క్షమ తరుణంలో చివరికి అల్టిమేట్గా గుండె వీక్నెస్ ట్రీట్మెంట్ ఏంటి, కార్డియక్ ట్రాన్స్ప్లాంట్. సో గుండె మార్పిడి ఒక్కటే మార్గం అవుతుంది. అప్పుడు గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి అంత, లివర్ మార్పిడి అంత ఈజీ కాదు. ఎందుకంటే
ఇంకొకరు మనకి ఇవ్వలేరు. ఒకళ్ళు ఒకళ్ళు మన కిడ్నీ మనకి ఇవ్వగలరు, ఒకళ్ళు లివర్లో సగం మనకి ఇవ్వగలరు. గుండె అలా కాదు కదా, గుండె ఒక ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి నుండి మాత్రమే గుండె మనకి పెట్టడం జరుగుతుంది. సో యాక్సిడెంట్లో కానివ్వండి, తక్కువ వయసులో చనిపోయిన వాళ్ళు ఎవరన్నా నార్మల్ వ్యాధి లేనటువంటి నార్మల్ గుండెలు ఉన్నట్లయితే ఆ గుండె మనకి పెట్టడం జరుగుతుంది. సో అలాంటివి దొరకడం కష్టం, ఒకవేళ దొరికితే అదృష్టవశాత్తు పెట్టడం జరుగుతుంది. కానీ ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి ఈ ట్రీట్మెంట్ జరిగి ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మందులు కూడా కంటిన్యూస్గా వాళ్ళు వాడుతూ ఉండాలి. సో ఇది అంత అందరికీ దొరికేటటువంటి ట్రీట్మెంట్ కాదు, ఎందుకంటే ట్రీట్మెంటే సర్జరీ కాస్ట్కే కొన్ని కోట్లలో ఉంటుంది కాబట్టి. సో అక్కడ దాకా పోకుండా మనం చేయగలిగిందే మన లక్ష్యం బేసికలీ. కానీ మళ్ళీ చెప్తున్నా, మందులు జాగ్రత్తగా కంటిన్యూస్గా వేసుకున్నట్లయితే 90% మందికి గుండె వీక్గా ఉన్న వాళ్ళకి పూర్తిగా గుండె పంపింగ్ మనం నార్మల్ చేయవచ్చు, దీనిలో ఎట్టి అనుమానం లేదు. సో ఇదండి గుండె పంపింగ్ కారణాలు, తగ్గడానికి కారణాలు, దానికి టెస్ట్లు ట్రీట్మెంట్లు మీకు చెప్పాను. సో మోస్ట్లీ అన్ని క్వశ్చన్లు నేను ఆన్సర్ చేసి ఉంటానని ఆశిస్తున్నాను. ఇంకేమన్నా మీ క్వశ్చన్లు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటిని మనం రిలెవెంట్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దామండి. నమస్కారం.